దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు విద్యా దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు 250 మిల్లీ లీటర్ల రాగి జావ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన 1000 బడులను ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు వర్క్ బుక్స్ నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 19800 ప్రాథమిక పాఠశాలలకు ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. 1600 పాఠశాలల్లోని 4800 డిజిటల్ తరగతులను ప్రారంభించారు. 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీని చేపట్టారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన విద్యా దినోత్సవ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బాలురాజు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని హైస్కూల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించారు. ఈ వేడుకల్లో జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ చదవటం ఒక అదృష్టంగా మనం భావించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అందరిని కూడా చదివించే ఏర్పాటు చేయండి. ఫ్రీగా చదివించి ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 150,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇదే ఇప్పుడు మొండరాయి నుంచి వచ్చిన పిల్లలను చాలా ఎంత చాకచక్యంగా జ్యోతిరావు పూలే వాళ్ళకు కూడా 150,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గతంలో తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఎట్లుండేది. చాలా మంది కాంగ్రెస్ పార్టీలు మాట్లాడతారు, డిగ్రీ కాలేజ్ చేస్తారన్నారు, ఇంటర్మీడియట్ చేస్తారని మాట్లాడతారు. మరి మీ పిల్లలు ఎందుకు తేలే పాలకుర్తి? 6 ఏళ్ళు మీరే వెళ్ళింది కదా, మరి పాలకుర్తిని ఎందుకు చిన్న చూపు చూశారు?